నిర్మల్ నియోజకవర్గ దళిత కుటుంబాలన్ని నర్సాపూర్ లో అక్రమంగా అరెస్ట్ కేసులు పెట్టినటువంటి మా దళిత సోదరి సోదరుమణులపై కేసు ఎత్తివేయాలని మేము ఈ విధంగా ఈరోజు దీక్షకు పూనుకుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తూ మరి ఈరోజు రోడ్ల మీద రానియకుండా మహేశ్వర రెడ్డి గారి ఇంటికి వస్తే కూడా మహేశ్వర రెడ్డి గారు రానియకుండా ఈరోజు అడ్డుకుంటున్నారు. అంతేకాదు మేము శాంతియుతంగా చేస్తున్నాం. మేము ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా ప్రజలకు ప్రభుత్వానికి కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా దళితులకు న్యాయం చేయాలని మేము ఈ కార్యక్రమం చేస్తే మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. నిర్మల్ నియోజకవర్గ దళిత కుటుంబాలన్నిటికీ కూడా దళిత బంధు ఇవ్వాలని, అలాగే నర్సాపూర్ మండలంలో నర్సాపూర్ లో అక్రమంగా అరెస్ట్ కేసులు పెట్టినటువంటి మా దళిత సోదరి సోదరుమణులపై కేసు ఎత్తివేయాలని మేము ఈ విధంగా ఈరోజు దీక్షకు పూనుకుంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తూ మరి ఈరోజు రోడ్ల మీద రానియకుండా మహేశ్వర రెడ్డి గారి ఇంటికి వస్తే కూడా మహేశ్వర రెడ్డి గారు రానియకుండా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా దళితులను అరెస్టులు చేస్తున్నారని కూడా కాంగ్రెస్ నేతలు అంటున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సుజాత, నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రం లోపల ఏదైతే మొన్న చీరల బతుకమ్మ చీరల పంపిణీ సందర్భంగా దళితులు దళిత బంధు గురించి మంత్రిని ఆ మహిళ దళిత మహిళలు వారిని అడిగితే ఆ దళిత బంధు గురించి వారిని నిలదీయగా అక్కడ దళిత బంధువుల గురించి వారు మాట్లాడేటప్పుడు ఏదైతే మంత్రి గారు కూడా అనుచిత వ్యాఖ్యలు అంటే మీరు ఇక్కడ మీతో అవసరం లేదు, మేము ఇష్టం ఆ పార్టీలో ఉన్న వారికి మాత్రమే ఇస్తామని చెప్పి చెప్పడము, దాంతో దళితులు కాస్త ఇవ్వడం, వారు ఏదైతే తెల్లవారితే వాళ్ళు దళితులందరూ కూడా నర్సాపూర్ గ్రామం జీ మండల కేంద్రంలోని అంబేద్కర్ దగ్గర వాళ్ళు నిరసన కార్యక్రమాన్ని తెలిసి అంబేద్కర్ కు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఆ సమయం లోపల అక్కడ ఉన్న ఏదైతే ఉంటారో ఆ టిఆర్ఎస్ నాయకులతో సహా ఇతను ఈ యొక్క మంత్రి గారు కంప్లైంట్ అంటే దళిత మహిళలపై ఎవరైతే నిలదీసినో మంత్రిని నిలదీసిన వాళ్ళని వారిపై కంప్లైంట్ చేయాలి, పోలీస్ కంప్లైంట్ చేయించడం, వారిపై పలు సెక్షన్లపై కేసులు కూడా నమోదు చేయడం అనేది జరిగింది. దీంతో నిరసన ఇదైతే దళితులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా కూడా దళితులందరూ కూడా ఇక మంత్రి చేసిన ఏదైతే మేము అడిగినందుకే మమ్మల్ని దళితుల్ని విధంగా ఇచ్చేస్తుంది, మరి అధికార పార్టీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ వచ్చిన నుంచి కూడా దాదాపుగా దళితులపై దాడులు పెరిగిపోయినాయి, మరి ఎవరికి కూడా ఏదైతే ఓన్లీ దళిత బంధు అనేది వాళ్ళ పార్టీలో ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారని చెప్పి కూడా వారు అనేక నిరసనలు చెప్పడం, మరి వారు అనేక సార్లు కూడా అధికారులకు చెప్పడం, మరి ఏ దాంట్లో కూడా మాకు న్యాయం జరగడం లేదని చెప్పి వారు నిరసిస్తే వారికి ఆ ప్రతిపక్షాలు కూడా మద్దతుగా ఈరోజు ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ రాష్ట్ర కార్యాలయం ఇన్ఛార్జ్ అయిన మహేశ్వర రెడ్డి ఆధ్వర్యం లోపల ఈ యొక్క దళితులకు మద్దతుగా నిలుద్దామని చెప్పి మద్దతు తెలిపితే వారందరినీ కూడా అరెస్టు చేసి ఆ జైల్లో పెట్టడం, మరి ఆ నిరసన కార్యక్రమాన్ని అంతం చేసి అక్రమాలపై ఏదైతే ఉంటుందో ఈ టీఆర్ఎస్ నాయకులు చేసే అక్రమాలు బయటకు రాకుండా ఉండాలని వారు అడ్డుకోవడం జరుగుతుంది సుజాత. మరి అంతేకాకుండా ఏ నిరసన తెలియజేసిన ఏ పార్టీ నుంచి అనేది బీజేపీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే ఎవరైనా సరే ప్రతిపక్షాలు ఎవరైనా సరే వారి గొంతులు నొక్కడం, పోలీసులు కూడా అదే విధంగా వ్యవహరించడం, ఆ ఏదైనా నిరసన తెలియజేద్దామన్నా కానీ ఈ జిల్లా లోపల మాత్రం ఎక్కడ కూడా ఆ నిరసన కార్యక్రమాలు తెలియకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండకుండా ఆ అరెస్టు చేయడం వారిని సతాయించడం అనేది జరుగుతుందని, దీనికి నిరసనగా మేము తప్పకుండా రాబోయే కాలంలో ఈ యొక్క అధికార పార్టీకి మరి ఏదైతే ఉంటుందో ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీకి నాయకులకు సరైన బుద్ధి చెప్తామని చెప్పి కూడా దళితులు జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన తెలియజేస్తున్నట్టుగా తెలుస్తుంది సుజాత. ఓకే, రైట్, థ్యాంక్ యూ రమేష్. రాజ్యం దోపిడీ రాజ్యం.